మంది ఐఏస్ల బదిలీ కలెక్టర్లతో పాటు ప్రభుత్వ కార్యదర్శులు సైతం సర్కారీ ఉత్తర్వులు ఎన్నికల జూన్ నుంచి పేర్ల మార్పిడికి బాధ్యులు ఎవరు పట్టాదారులకు తెలియకుండానే ధరణిలో జరుగుతున్న తతంగం ఖరీదైన ఏరియాలోనే ఎక్కువ తామేం చేయలేమంటున్న అధికారులు వారి నుండి సేల్ డీడ్ తీసుకోవాలని ఉచిత సలహాలు ఆందోళనలు అన్నదాతలు ఇక ధరణి గింత దరిద్రం చూత్యా ఇప్పుడు సేల్ డీడ్ చేసుకోవాలి గవర్నమెంట్ పైసలు కట్టాలి ధరని ఏ డాక్యుమెంట్ల ఆధారంగా మార్పు ఎట్లా చేస్తారు అర్థమైతే సంతకం పెడతా ఎవరి భూమి పోతుందో తెలుస్తలేదు ఆగ మాగం గోవింద నేను చెప్పలే ధరణి దరిద్రమన్నా దరిద్రమన్నా అని చెప్పి ఇప్పుడు ధరణి గురించి చెప్పమని బాతాల పోసేటి వంగవేటి గుత్తరు ధరణి గురించి కాళేశ్వరం కాళేశ్వరం మాటనే లేదు ఇక అయిపోయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దేశ ఆర్థిక వృద్ధి ఏడు శాతం వచ్చే ఏడాది ఆరు పాయింట్ ఐదు శాతానికి పరిమితం ఏమో పోమ్మా నేడే కేంద్ర బడ్జెట్ ఐదోసారి ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ ఉదయం పదకొండు గంటల నుంచి సెషన్ ప్రారంభం సుప్రీం జడ్జిలుగా ఇద్దరు హైకోర్టు సిఫారసు చేసిన కేంద్రం జాబితాలో జస్టిస్ రమేష్ బిందాల్ అరవింద్ కు దాడి కేసులో శిక్ష గుజరాత్ సెషన్ కోర్టు తీర్పు ఇప్పటికే మరో కేసులో జైలు జీవితం అనుభవిస్తుంది మాట్లాడితే అదే పని ఎంపీ అరవింద్ కు అరవింద్ కుసంస్కారి దుర్మార్గుల పార్టీలో చేరిన ఈటల పీఈసీ చైర్మన్ జీవన్ రెడ్డి జర ఒక్కసారి పాండు నేసుకోరే ఈ పాండు ఏమంటే నాలుక జీరేస్తారట పాండు నీ జీరేస్తారు ఇట్లా ఈ అబద్ధాలు జర ఒక్కసారి పాండుకు జై కొట్రీ పాండుకు ఇక జై అంటే మామూలుగా ఉండదు మీ జై మీ గెరికేగా జై ఎట్లా పాండుకి పాండుకి ఆరుమూరు పాండుకు ఆరుమూరు పాండు ఈసారి గెలిస్తే నన్ను అడిగా జర పాండుకు ఒక్కసారి జై కొట్టరు ఆరుమూరు పాండుకు నాలుకే జీరేస్తలేట ఆరుమూరు పాండు నాలుక జీరేస్తలేట ఏది లారీలతో తొక్కి చంపినట్టు అనుకున్నావు అంగూటి పని కథం చేయన్న తొందరగా బరాబర్ అంగుటి మల్లారెడ్డి అనేటోని కథం చేస్తా రాజకీయంగా డోంట్ వరీ పిచ్చి పిచ్చి పాండు పాండు అంటుంది పిచ్చిపాండు లుచ్చపాడు ఈ అంటాడు గుడిద మీరు ఆటలు తోళ్ళు తిత్తిలు తీస్తానికే సరిపోతారు మీరు దేనికి పనికిరాలి పాండు పాండు కొజ్జే అట అయ్యో నీది కోస్తారట ఫోర్ ట్వంటీ ఏంటండి శ్రీరెడ్డి పాండ ఆయన ఎవరు అచ్చా శ్రీపాండు అంటారు ఆయన ఇంట్లో తుపాకీ తెచ్చినట్టే కూడా వారి మీద కేసు ఇది అన్ని చిత్ర విచిత్ర పాండుని వీడికి పంపించాల్సిందే పాగల అంటే శ్రీ గౌరవీయులైన పాండు గారు అంటారు కింది నుండి వెళితే నోట్లో నుంచి వస్తుంది అట పాండుకు పాండుని గౌరవించుకోరంటే గిట్ట తీరుతారేమా శ్రీ పాండు ఇత్తడి బిందే పాండు అమరే పాండు ఇక గౌరవించిన కాడి ఇదాలు కానీ ఇక పాండు ఎక్కువ తక్కువ ఏమనుకోరీ పాండుకు అంటే సెట్ ఇంకా కామెడియన్ ఓ మల్లారెడ్డి ఓ పాండు ఇద్దరే గలగల అంటున్నారా గల తాతలు గలగల అంటున్నదా మీకు కీరిచ్చిండా మీకు సబ్ ఇచ్చిండా తాత పీకిచ్చిండా ఇవి ఊ అనూరి తీరు సిగ్గుచేటు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సరికాదు మహిళలకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి ఏబీపీ కార్యకర్తలపై దాడి ఏమేమి ఉరికించి కొట్టే రోజు గులాబీ నేతలు తెచ్చుకోవద్దు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఒకసారి వస్తే వీళ్ళని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడితే జనం చూడాలనుకుంటున్నారు జనం అంచనా తారుమారు సగం కూడా దాటని సంక్షేమ ఖర్చు రూపాయలు నలభై లక్ష కోట్లలో నలభై వేల కోట్లే విడుదల సొంత ఆదాయం పైన రాష్ట్ర ఆశలన్నీ కాగ్ నివేదికలో చూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో ప్రభుత్వం వేసిన అంచనాలు తప్పుతున్నాయి మిగులు ఉంటుందని అంచనా వేసినా సుమారు రెండు వేల కోట్ల లోటుకు వెళ్ళింది సంక్షేమం కోసం లక్ష కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేసుకుంటే తొమ్మిది నెలల్లో కేవలం నలభై మూడు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని కాకు ప్రాథమిక నివేదలో వెల్లడించింది మనం మిగులు నుంచి లోటులోకి మిగులు నుంచి లోటులోకి పోయినమాట మనం కాగ్ నివేదిక చెప్పింది ఇది ఎవడు చెప్పడానికి ఇప్పుడు కర్ణాటక ఎన్నికల బరిలో ఆ అన్ని స్థానాల్లోనూ పోటీ మార్చి మొదటి వారంలో అభ్యర్థుల ప్రకటన పార్టీ నేత అతిశి వెల్లడి మారింది పేరే నేను మారలే మా అయ్య మారలే నా చెల్లె మారలే మా బావ మారలే ఎవరు మారలే మేము అట్లే రక్తం దాగేటి వల్ల లెక్కనే ఉన్నాం మా పేరు ఒకటే మారింది పార్టీ పేరు అంటుండ్రు హుజూరాబాద్ పొరపాటు రిపీట్ కావద్దు బండికి గుజరాత్ వాళ్ళకు సాకిరి చేసే సోకు అనుభవం లేని ఈటలకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ అంట అనుభవమే లేదట ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు ఏ తోట్లో కావి నువ్వు ఏడబన్నవు ఏడబొచ్చలు అడుగుతున్నావు రామారావు ఈటల రాజేందరు ఖాళీ ఈ పెద్ద నెల కంటిన మట్టి తీసిని బొట్టు పెట్టుకున్నా నీకు రాదు సోయి ఇంత పక్కర్ మాటలు ఎందుక ఈటల రాజేందర్ తెలంగాణ బిడ్డనే తెలంగాణ కోసం పోరాటం చేసినోడు తెలంగాణ కోసం పదులను త్యాగం చేసినోడు ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ గురించి నువ్వు మాట్లాడే స్థాయి అనిది నీ బతుక ఇక్కడ చూద్దాం ఇప్పుడు పెట్టినాం కదా పోలు పోలు పెట్టినాం కదా ఇడా క్రింది వారిలో విశ్వాసఘాతకుడు ఎవరు ఇకడు ఎనభై ఏడు శాతం మంది మీరే విశ్వాసఘాతకులు అని తిడుతుర్రు నువ్వు మీ అయ్యా విశ్వాసఘాతకులు అని తిడతా ఉన్నారు నువ్వు చెప్తావు ఇక ఎందుకు చెప్తావు బడవాయి మాటలు ఆ మందిని పైసలకు పైసలకు మందిని పిలుచుకొచ్చి ఏదో మంది అంత వచ్చినట్టు చెప్తున్నాను పైసలు ఇవ్వకపోతే నీ పా నీ కార్యకర్తనే రాడు నీ తానికి గవర్నర్ స్పీచ్పై ఉత్కంఠ ప్రసంగం కాపీ రూపొందిస్తున్న సర్కార్ ప్రభుత్వ పథకాలకే పరిమితమా రాజకీయ విమర్శలు ఉంటాయా కేంద్రం బీజేపీకి వ్యతిరేక అంశాలు ఉంటే తమిళ సై చదువుతారా లేక స్కిప్ చేస్తారా రాజకీయ వర్గాల్లో చర్చలు జాగుతూ ఉన్నట్ట అసెంబ్లీ సెషన్ తొమ్మిది రోజులు సెలవులు మినహా నిర్వహణపై పలు శాఖలతో నేడు మీటింగ్లు గవర్నర్ ప్రసంగంపై సెక్రటరీ నోటిఫికేషన్ పురోగ్గు చేయకుండానే సమావేశాలు బడ్జెట్కు గవర్నర్ ఆమోదముద్ర ఫైల్పై సంతకం చేసిన సై లీగల్ పోర్లో గెలుపు నాదే అని చెప్పి గవర్నర్ చెప్తున్నటువంటి మాట ಸೋ ಇವಿ ದಿಶಾ ಪತ್ರಗಳನ್ನ ಒಂದು